ఈజీ రెసిపీస్కి స్వాగతం. నేను మీ సుధా. ఈరోజు నేను మీకోసం మంచి రెసిపీతో వచ్చేసాను. మీరు రసగుల్లా తెల్లగా చూస్తారు కదా, ఎప్పుడు కూడా అలాగే చూస్తాం మనం. కానీ నేను ఈసారి క్యారమెల్ రసగుల్లా చేసా, చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలో 1 లీటర్ పాలు పోసుకుని కాచుకుందాం. ఇప్పుడు 2 స్పూన్స్ వెనిగర్, 2 స్పూన్స్ వాటరు కలిపి ఒక బౌల్లో వేసుకుందాం. ఈ పాలు పొంగొచ్చిన తర్వాత కట్టేసి 1 నిమిషం చల్లారనిద్దాం. ఈ వెనిగర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉందాం. అలా నెమ్మదిగా కలుపుకోవడం చూసారా, అప్పుడు పాలు సపరేట్గా వచ్చేసాయి విడిగా, వాటర్ సపరేట్గా వచ్చేసిందనమాట. ఇప్పుడు మనకి పన్నీర్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు కాటన్ క్లాత్లో వేసుకుని వడగొట్టుకుందాం. ఆ పులుపుదనం పోవడాన్ని దాన్ని 2-3 సార్లు కూడా కడుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఈ పన్నీర్ని మనం ఒక ప్లేట్లో వేసుకుని చాలా మెత్తగా నీట్ చేసుకోవాలన్నమాట. మనకి రసగుల్లా చాలా బాగా రావాలంటే ముందర మనం ఇలా చేసుకోవడం వల్ల చాలా నీట్గా మెత్తగా వస్తాయి. మనం చేసుకునే దాన్ని బట్టే ఈ రసగుల్లాలు ఉంటాయన్నమాట. చూసారా, ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత 1 స్పూన్ మైదా వేసుకుని దాన్ని బాగా కలుపుకుందాం. ఇలా మెత్తగా కలుపుకోవడం వల్ల ఆ రసగుల్లా విడిపోకుండా ఉంటుందన్నమాట మనకి. దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం మూత పెట్టి. ఇప్పుడు 1 గిన్నె తీసుకొని దాంట్లో 1/2 కప్ షుగర్ వేద్దాం. కొంచెంగా నీళ్లు పోసి హై ఫ్లేమ్ మీద దీన్ని అరిగించుకుందాం. మొదట్లో అది కొంచెం వైట్ కలర్లోనే ఉంటుంది, పోను పోను అది బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి క్యారమెల్ తయారైంది. దీంట్లో మనం 1 లీటర్ వాటర్ పోసుకుందాం. వాటర్ పోసి అది మరిగిన తర్వాత 1 కప్ షుగర్ వేసుకుని, షుగర్ అంతా కరిగిపోవాలి, వాటర్ కూడా బాగా మరిగించుకోవాలన్నమాట. మన దగ్గర ఉన్న పన్నీర్ బాల్స్ అన్నీ కూడా తీసి దాంట్లో వేసుకుందాం. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాము, అన్నీ ఒకసారి మాత్రం వేయొద్దు. దీన్ని 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు తీసి చూద్దాం. చూసారా, బాల్స్ అన్నీ పెద్దగా అయిపోయాయి. దీంట్లో టేస్ట్ కోసం ఇలాచీని వేసుకుందాం. అది కొంచెంసేపు మరిగి చల్లారిన తర్వాత పక్కన పెట్టుకుందాం. దీన్ని ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పాటు పెట్టుకుంటే చల్లగా చాలా బాగుంటుంది తినడానికి. బయటకన్నా మనం చాలా తక్కువ ధరకే మనం ఇంట్లో ఇంత టేస్టీగా క్యారమెల్ రసగుల్లాలు మనం తయారు చేసుకోవచ్చు. చూసారా ఎంత సాఫ్ట్గా కట్ అవుతుందో చూడండి, దాంట్లో రసం అంతా ఎలా లోపలికి దూరిందో చూసారా, అంత స్పాంజ్లా ఉందన్నమాట. ఇంత బాగా వచ్చాయి మన రసగుల్లాలు. దీన్ని అందరూ ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.